ప్రేమ రాణి చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉండర్రా. ఇంత అందమైన అమ్మాయిల చేతిలో చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడి నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలకు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వా నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు. అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ ను పంపిస్తా. రోబో రమేష్ యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్, నువ్వు వెళ్ళక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడ్ చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో, హలో మైక్ టెస్టింగ్, ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా, మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెప్తుంది. రామ ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పెళ్లికి సై సై అంట గోవింద. ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పెళ్లికి సై సై అంట గోవింద. గోవింద రారా గోవింద, గోవింద నూరమ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిన కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పిందే. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేను. అమ్మయ్య థ్యాంక్స్ రా గోవిందు, నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా దొరకలే. గోవిందరాజు బిఏ పాస్, వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాం. అమ్మో దీన్ని దొరికిపోయాను బాబు, ఏదో చెప్పి మేకపోయాలి. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు బిఏ పాస్, నా స్టోరీ అదండి. అలా జరిగింది, నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఇద్దరు కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి, మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి, బంకసీన్ తమ్ముడు. వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి, దీన్ని జిరాక్స్ తీయించి, ఎల్బీ నగర్ నుంచి పట్టాలు చోటు దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టానండి. హాయ్ అండి, నా పేరు గోవిందరాజు, బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు, ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా, ఒక్క అమ్మాయి కూడా పడలేదండి. పైగా ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్ర బస్సు ఉన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే, ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా, ఏం చేస్తే అమ్మాయిలు పడతారు నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, చిత్తడైపోతుంది. వినా వెంకటేశం ననాదు ననాద, సదా వెంకటేశం స్వరామి స్వరామి, హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. చేయి గణేశ.
రేయ్ ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా నీ పన్ను గాని. రేయ్ పొద్దున మొల పడిసావా? లేదురా రాత్రి దిం కాపలే. నువ్వు మారవరా. అయినా తాగి ఏం సాయిద్దామంటరా? తాగబోదు ప్రార్థనలు దేవుడు కూడా వినడు తెలుసా? ఒకసారి ఆగు. తాగడానికి మంది దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా? అదే ప్రార్థించడం దేనికని? ఎడికిరా. అమ్మాయి దగ్గర. అమ్మాయి దగ్గర ఎరా నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పురా నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా. అమ్మాయి ఎలా పడేయాలో చెప్తానిందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానా? ఏరా దేవుని తీర్థంలో మందు కల్పం తాగాబేంటి? లేదే నిజంగానే అమ్మాయి దొరికిందా? ఎంత దొరికితే మాత్రం చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తున్నా. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుకొచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదా. బట్టలు వేసుకోదానా? ఏడ్చావులే నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా? అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఇచ్చేసా 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 ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు. కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని నాలుగు సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ. ఈ మంది వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తున్నా. సినిమాకెళ్దామన్నావు కదే ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా. నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే వస్తున్నా. ఎంతసేపు నుంచి చూస్తున్నాను. అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు లంకన్ తగలపెట్టిన ఆంజనేయుడిలా ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏడ్చావు, ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవిందగాడు ఎక్కడ? అబ్బా వీడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానిక లేదా వండుకొని తినడానిక. Excuse me. I love you. Okay, come on. Akadika. Mar kodai pe. Baba, ayyo. Okay. Lekapothe naaku cheppukunta staru. Bale ayinde. Nimpudu naa kodukunu. Anaka jabbal nimpudu. Nalli kotta. నీ సంగతి ఇప్పుడుగా రూమ్ కడతావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్గా అయిపోయావు బ్రో. బాక్స్ ఆఫీస్ బద్దలైందా? అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపురా కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి. వన్ మినిట్ అండి. నాయి ఫోర్ నైన్ టూ వన్ పాపమే దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి. ఆ రోజు నన్ను స్కూటర్ తో డాష్ కొట్టిన డాష్ గడు వీడే. గోవిందరాజు బిఏ పాస్.